కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్ చెప్పండి, హన్మకొండ కోర్టులో హాజరుపరచబోతున్నట్లుగా తెలుస్తుంది, రిమాండ్ విధించే అవకాశం ఉందా, అప్డేట్స్ ఏంటి? బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తరలించిన తరుణం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పోలీసులు, రాచకొండ పోలీసులు, కరీంనగర్ పోలీసులు ఒక హైడ్రామా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ అటు నుంచి రకరకాల ప్లేస్లకు తిప్పుకుంటూ తీసుకొస్తున్న, ఇప్పటి వరకు కూడా వైద్య పరీక్ష పూర్తి చేసి వరంగల్ న్యాయమూర్తుల నివాసానికి తీసుకొస్తామన్నటువంటి పోలీసులు ఇంతవరకు కూడా తీసుకెళ్లిన పరిస్థితి. కార్యకర్తలు కూడా కోర్టు ముందు వచ్చి దాదాపుగా వందల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు బీజేపీ కానీ, ఇక్కడ న్యాయవాదులు చాలా మంది కూడా చేరుకున్న పరిస్థితి. కానీ బీజేపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్కి సంబంధించినటువంటి న్యాయవాదులను వాళ్ళని అడిగితే బండి సంజయ్ చెప్పారు. ఇప్పుడున్న ఎఫ్ఐఆర్ చూస్తా ఉంటే దాంట్లో 420(5)(b) సెక్షన్ 4(6) తెలంగాణ స్టేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్, సెక్షన్ 66(d) ఆఫ్ ఐటీ యాక్ట్ పెట్టారు. ఇవన్నీ కూడా పనిష్మెంట్ 7 ఇయర్స్ లోపే ఉన్నాయి. మరి 41 కింద నోటీస్ ఇస్తే సరిపోయేదానికి అరెస్ట్, రిమాండ్, ఇదంతా కూడా హంగామా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన పొలిటికల్ రివెంజ్ తీసుకోవడానికా లేకుంటే దేనికోసం తెలియట్లేదు. మరి అలిగేషన్స్ ఏం పెడతారన్న రిమాండ్ రిపోర్ట్ చూస్తే మాత్రమే చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఉన్న కంటెంట్స్ అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న రిజిస్టర్ అయిన కేసుకు సంబంధించి మాత్రమే ఉన్నాయి. ఇంకెక్కడెక్కడ కేసులు రేపెట్టారు, ఏ పోలీస్ స్టేషన్ అరెస్ట్ పెడతారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అయితే రాలేదు. రాత్రి నుంచి చాలా పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది. పాలకుర్తిలో మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది అని ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇప్పుడు సిపి గారు ప్రెస్ మీట్ ఉందని కూడా చెప్తా ఉన్నారు, వాట్సాప్లో మెసేజ్ వస్తూ ఉన్నాయి. ఎప్పుడు రిమాండ్ చేస్తారు, మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం, మార్నింగ్ నుంచి రిమాండ్ చేస్తారని చెప్పారు కాబట్టి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇంటి దగ్గర వెయిట్ చేస్తాను. రిజెంట్ ఈరోజు హాలిడే కాబట్టి మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం. రిమాండ్ తీసుకొస్తే రిమాండ్ రిపోర్ట్ చూశాక, అలిగేషన్స్ ఏమున్నాయి చూశాక, రిమాండ్ చేస్తారా రిమాండ్ రిజెక్ట్ చేస్తారా చూశాక బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తాం. సెక్షన్స్ అని బెటర్ కనుక వాటికి బండి సంజయ్కి సంబంధం ఉన్నటువంటి కేసునా, లేకుంటే అసలు ఏంది, అసలు ఫోటో తీసిన వ్యక్తి ఎవరు ఇక్కడికి వచ్చినట్లేదు? నిన్న ప్రెస్ మీట్లో వచ్చిన న్యూస్ చూస్తే, సిపి గారు చెప్పిన న్యూస్ కానీ లేకుంటే ప్రెస్లో వచ్చింది కానీ మీడియాలో వచ్చిన న్యూస్ చూస్తే బండి సంజయ్ మీద ఏ సెక్షన్ కూడా అటాక్ అయ్యే అవకాశం కనబడట్లేదు. దీని కింద బండి సంజయ్ 11:30 పేపర్ ఒక విలేకరి ద్వారా పేపర్ రిసీవ్ చేసుకున్నాడు, అది కూడా వాట్సాప్ మెసేజ్ రిసీవ్ చేసుకున్నాడు. దానికి సంబంధించి ఈ సెక్షన్స్ కూడా ఏది కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం కనబడట్లేదు. కావాలని రాజకీయ దురుద్దేశంతో కేసు పెట్టినట్టుగా కనబడతా ఉంది. కాకుండా రిమాండ్ రిపోర్ట్ చూస్తే మాత్రమే దాని మీద అలిగేషన్స్ ఏమున్నాయి, అతను ఏం అట్రిబ్యూట్ చేశారు అన్నది, సెక్షన్స్ ఏమేమి అలిగేషన్స్ అట్రిబ్యూట్ చేశారు దానికి సంబంధించింది రిమాండ్ రిపోర్ట్ చూశాక చెప్పొచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ వస్తామని మనం చెప్పారు సార్, మీకు సమాచారం ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి మాత్రమే మీడియా ద్వారా తెలిసిన విషయమే. కానీ మాకు స్పెసిఫిక్గా బండి సంజయ్ గారి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి కూడా టచ్లో లేరు. మాకు బీజేపీకి సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళు చెప్పిందంటే హన్మకొండలో ప్రొడ్యూస్ చేస్తారు, హన్మకొండలో కమలాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులో క్రైమ్ నెంబర్ 60లో అతన్ని అరెస్ట్ చేశారా, అరెస్ట్ సంబంధించిన చూపెడతా ఉన్నారు, దాన్ని రిమాండ్ చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అంటే మొత్తమే చూసినట్టయితే పాలకుర్తిలో అక్కడ నుంచి మెడికల్ అంటే హెల్త్ చెకప్ చేసుకున్నటువంటి న్యాయవాదులు పోలీసులు అక్కడికి తీసుకొని, ఎందుకంటే బండి సంజయ్ అటు నుంచి ఇక్కడ తీసుకొస్తారు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఇంతవరకు కూడా తీసుకురాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసినట్టయితే ఇక్కడ కొంతమంది మనకు బండి సంజయ్ కూడా తనకు మద్దతుగా చాలా మంది కూడా డెమోక్రసీ తెలంగాణ అని చెప్పేసి వస్తున్నట్టు బీజేపీ బీజవయం చెప్పండి. మనకు చూసినాం ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, దాని గురించి పోరాడుతున్నాం మేము, బండి సంజయ్ గారు పోరాడుతున్నారు. కేవలం దాని నుంచి ప్రజల్ని దారి మళ్లించడానికే ఈ చిన్న కేసు ఏదో అంటున్నారు. ఇప్పుడు మా లాయర్ గారు చెప్పిండు అసలు ఆ కేసు ఏది కూడా తీసుకునేది కాదట, కాబట్టి ఇక్కడ తప్పకుండా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం చర్యను. అసలు మీరు చెప్పండి సార్, ఈ బండి సంజయ్ పెట్టినటువంటి కేసులు నిలబడతాయి, అసలు ఈ కేసులు పెట్టడానికి అసలు ప్రధానమైన కారణం ఏంటి, అసలు దీనికి సంబంధం ఏమన్నా ఉందా కనిపిస్తుంది సార్? బండి సంజయ్ గారు ఎందుకు కేసు పెట్టడం జరిగిందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినో ఆ పేపర్లను లీక్ అయినాయండి. మొట్టమొదటిసారి బండి సంజయ్ గారు ఈ విషయాన్ని ఎత్తుకొని దీంట్లో పెద్ద పెద్దలు గవర్నమెంట్లో ఉన్న పెద్ద పెద్ద హస్తాలు అనుకున్నాయి, ఇంత అయితే మీరు ఏం చేస్తానని చెప్పి పబ్లిక్ సర్వీస్ వచ్చి బాగా వారు కొట్లాడతాను, 30 లక్షల విద్యార్థుల జీవితం భాగం చేసినారు, మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, వాళ్ళకి ఎప్పుడు ఇంకా సంవత్సరం అయిద్దండి, వీళ్ళు మళ్ళీ ఫిలిమ్స్ కండక్ట్ చేయాలా, మళ్ళీ మెయిన్ ఇంకా 1 సంవత్సరం అంటే వీళ్ళ ఏజ్ ఎంతోమంది పోతుంటుంది, ఎంతోమంది డిసప్పాయింట్ అవుతారు విద్యార్థులు, వారి కొరకు బాగా కొట్లాడతారు. ఇది ఇలా ఉండగానే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ లీక్ అయినట్టు తెలిసిందండి. తెలిసిన తర్వాత వారి గురించి కొట్లాడితే లీక్ చేసిన లీక్ వీరుల్ని వాళ్ళని దొరకబట్టాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా? బండి సంజయ్ గారు ఏం పాత్ర అండి దీంట్లో? వారు పెట్టిన సెక్షన్స్ ఎట్లయితాయండి? 420(5)(b) ఎట్లయితాయండి? వారు ఎవరు చీట్ చేసిందని? అదేవిధంగా మాల్ ప్రాక్టీస్ ఏం మాల్ ప్రాక్టీస్ చేసిందండి వారు?
వాళ్ళు ఏం ఒకరి బదులు ఒకరు ఎగ్జామ్ రాసిండ్రా, లేకపోతే పేపర్ ఏమైనా వారెవరైనా తీసుకున్నారా, లేకపోతే వారెవరికైనా పంపిరా మాల్ ప్రాక్టీస్ చేయడానికి? కాబట్టి ఈ సెక్షన్స్ ఏవి ఉన్నాయో అట్రాక్ట్ కాదది, అసలు రిమాండ్ తీసుకోవడం వీల్లేదని అంటున్నా. బండి సంజయ్ గారు ఈ విషయంలో ఎక్కువ పోరాడతారు కాబట్టి వారు నోరు నొక్కేయాలా, గవర్నమెంట్ తప్పులు బయటికి రాకుండా ఉండడం ఉద్దేశంతో వాళ్ళని అరెస్ట్ చేసిన అర్ధరాత్రి అరెస్ట్ చేసిన అక్రమము చేయడం వీల్లేదు. వారు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వారు అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలండి. ఇంకోటి అండి, వారు ఏమైనా పారిపోయే వ్యక్తి కాదుగా, ఇతర దేశాలకు పోతారా ఇంకెవరికి పోతారా? వారు పార్లమెంట్ మెంబర్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఏమండి ఈ సెక్షన్ల కింద నన్ను అరెస్ట్ చేస్తాను, ఇది ఇట్లా ఎఫ్ఐఆర్ బుక్ అని చెప్పి ఎక్కడ చెప్పాలి వారికి? వారికి ఏం చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్ మధ్యరాత్రి ఇంటికి పోయి ఒక కామన్ సిటిజన్ కంటే తక్కువ కూడా అట్లా చేసిన అంటున్నారు. ఇక్కడ మొత్తం మీద ఏంటంటే న్యాయమూర్తుల నివాసానికి చేరుకున్నటువంటి కార్యకర్తలు అండ్ న్యాయవాదులు కూడా జరుగుతుంది. ఎందుకంటే తనకు ఉన్నటువంటి 420 అండ్ 66 4 ఏదైతే పెట్టారో ఆ కేసులు మాత్రం నిలబడే పరిస్థితి లేదు. అంటే మాల్ ప్రాక్టీస్ 420 ఏదైతే పెట్టారో అసలు మాల్ చీటింగ్ ఎవరిని చేయలేదు, మాల్ ప్రాక్టీస్ పెట్టారు, ఐటీ యాక్ట్ పెట్టారు, ఇవన్నీ కూడా కావాలని పెట్టారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. మొత్తం ఇవల్ల పాలకృతిలో వైద్య పరీక్ష పూర్తి చేసుకుని రకరకాల ప్లేస్లకు వెళ్ళి తిరిగి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా అక్కడి నుంచి రావాలంటే కరెక్ట్గా 15-20 మినిట్స్లో ఇక్కడ చేరుకోవాల్సిన పరిస్థితి, కానీ ఇప్పటివరకు కూడా ఇక్కడ చేరుకోలేని పరిస్థితి మనం చూసినట్టయితే ఇక సంబంధించిన ఇది ఒక ఎఫ్ఐఆర్ కాపీ, దీంట్లో 66 ఏదైతే ఉందో ఇవన్నీ యాక్టివ్ కూడా దీంట్లో పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలు చూస్తే మాత్రం 7 ఇయర్స్ ఏదైతే జైలు ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇవన్నీ క్లియర్గా లేదు, ఇది కరెక్ట్ కాదని సంబంధం లేని కేసులు పెట్టారు. కేవలం టీఎస్పీఎస్సీకి సంబంధించిన వ్యవహారంలో తను మాట్లాడుతుండే కనుక తను తప్పించాలంటే ఈయనపైన కేసులు పెట్టాలి, అందుకే తను నోరు నొక్కనికి ఇవ్వాలని చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. తనకు ఇవాళ మనం ప్రస్తుతానికి అయితే వరంగల్ ఉన్నటువంటి న్యాయమూర్తుల నివాసానికి ఉన్నాం, ఒకవేళ ఇప్పుడు తీసుకొస్తే వీళ్ళు కూడా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు, లేకుంటే అవసరం ఉంటే పోలీసులు కూడా దాంట్లో పసలేదనే విషయం వాళ్ళు కూడా గమనిస్తున్నారు. అటు నుంచి అవసరం అయితే పార్టీ వారిని సీఆర్పించి పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు.